మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల రోజు పోలింగ్ జరుగుతుండగా పాల్వాయి అనే గ్రామంలో ఆయన ఒక పోలింగ్ బూత్లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో దాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్త ధారాళంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఇండియాలో లేరు, ఆయన దుబాయ్కి పారిపోయారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మరొక వార్తగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు కానీ అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు అనేటువంటి రకరకాల వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు, ఆయన ఎప్పుడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన చేసినటువంటి దారుణాలు అరాచకాలు దాష్టికాలు ఏంటి అనేది ఒకసారి మనం స్క్రీన్ మీద పాయింట్ల వైజ్గా చూసేటువంటి ప్రయత్నం చేస్తే పిన్నెల్లి @ అరాచకం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన ఇప్పుడు ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు. ఆయన స్వస్థలం వచ్చేసి వెల్దుర్తి మండలం కందికుంట గ్రామం. సో అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పల్నాడు రాజకీయాల్లో ఆయనకి ఒక గుర్తింపు అయితే ఉంది. ఆ గుర్తింపు ఏంటనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వస్థలం వచ్చేసి వెల్దుర్తి మండలం కందికుంట గ్రామం. కందికుంట గ్రామంలో ఆయన జన్మించాడు. నెక్స్ట్ గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక మనం చూస్తే గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఆయన బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. నెక్స్ట్ ఆయన పెదనాన్న పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో. సో పిన్నెల్లి లక్ష్మారెడ్డి తమ్ముడు కొడుకు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2004 నుంచి 2009 వరకు ఆయన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నెక్స్ట్ పెదనాన్న అండతో జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక. అంటే పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారి అండతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ జెడ్పీటీసీగా కూడా ఆయన ఎన్నికయ్యారు గతంలో. నెక్స్ట్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి స్థానంలో 2009 రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్. సో అసలు ఈయన అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమవడానికి కారణం పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు ఒక ఎత్తు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. సో 2009 సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన అక్కడ గెలవడం జరిగింది. మొదటిసారి 2009 ఆయన గెలిచి అసెంబ్లీకి వెళ్ళడం, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ 2009 మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. సో మనం మాట్లాడుకున్నట్టుగా 2009 ఆయన మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. పోటీ చేసిన వెంటనే గెలిచారు. గెలిచి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. వైసీపీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో విజయం. 2009 సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కొన్ని రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగినప్పటికీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం, జైలు నుంచి బయటికి రావడం, ఆయన ఒక పార్టీని అనౌన్స్ చేయడం, ఆయన పార్టీ నుంచి కొంతమంది అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అంటే వైఎస్ కుటుంబానికి సానుభూతి పరులుగా ఎవరైతే ఉన్నారో వారు
రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో కూడా నియోజకవర్గం నుంచి మళ్ళీ రెండోసారి గెలవడం జరిగింది. రెండోసారి అంటే 2009లో ఆయన మొదటిసారి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా అవడం జరిగింది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం అలాగే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఈయన మళ్ళీ రెండోసారి విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ 2014-2019లో వైసీపీ నుంచి మాచర్ల ఎమ్మెల్యేగా గెలుపు. సో 2012లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటుగా 2014లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అలాగే 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. అక్కడి నుంచే ఆయన రెండుసార్లు కూడా గెలవడం జరిగింది. అంటే 2009లో, 2012లో, 2014లో, 2019లో ఇలా 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈసారి 2024లో మరోసారి వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో మొన్న అంటే ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలుగాను ఈయన పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ వైసీపీ తరఫున బరిలో దిగారు. అయితే అక్కడ ఈ పల్నాడు ప్రాంతంలో కొన్ని సమస్యాత్మకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాచర్ల కూడా ఒకటి. మాచర్లలో ఎప్పుడు కూడా పోలింగ్ సమయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మొన్న కూడా అంటే 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్లో కూడా కొన్ని గొడవలు చోటు చేసుకోవడం, ఆయన పాల్వాయి అనేటువంటి గ్రామంలోని ఒక పోలింగ్ బూత్కి ఆయన వెళ్ళడం, ఆ పోలింగ్ బూత్ లోపలికి ప్రవేశించి ఆయన అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ని అలాగే ఈవీఎంని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో నిన్న బయటకు వచ్చింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఘటనని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. ఎన్నికల సంఘం ఇతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇతన్ని అరెస్ట్ చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అంటూ ఒక వార్త లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఇండియాలోనే లేరు, ఆయన దుబాయ్కి పారిపోయారు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో ఆయన అసలు అరెస్ట్ అయ్యారా లేదా అనేటువంటి స్పష్టత మనకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం కొన్ని దాష్టికాలు చేశారు, ప్రత్యర్థుల మీద దాడులకి చేశారు. ఎన్నిక అయిపోయిన తర్వాత అంటే పోలింగ్ తర్వాత రోజు కూడా ఆయన మాచర్లలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసేందుకు కూడా ఆయన ప్రయత్నం చేశారంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మాచర్లలో పిన్నెల్లి ఫ్యామిలీ ఫ్యాక్షన్ పాలిటిక్స్, సో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం అక్కడ ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తుంది. ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తూ వచ్చింది. ప్రత్యర్థులే టార్గెట్గా దాడులు, ప్రతిపక్ష నేతల హత్యలు, వాళ్ళ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసేందుకు కూడా వీరు వెనకారని, అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హత్య చేసేందుకైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనకాడరు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద బలంగా వినపడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత రెచ్చిపోయిన పిన్నెల్లి అంటే 2009లో ఆయన గెలిచారు, 2012లో మళ్ళీ గెలిచారు ఉప ఎన్నికల్లో, 2014లో వైసీపీ అధికారంలో లేని పక్షంలో సైలెంట్గా ఉన్నారు, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్ని అరాచకాలు చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు, అలాగే ప్రత్యర్థుల మీద దాష్టికాలు చేశాడు, ఇలా ఎన్నో ఆరోపణలు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్నాయి. పోలింగ్ రోజు ఈవీఎంల పగలగొట్టి అడ్డంగా బుక్ అయ్యారు. సో ఆ వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో టీడీపీ ఆఫీస్పై దాడి. సో పోలింగ్ రోజు ఆయన ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే పోలింగ్ తర్వాత రోజు కూడా కారంపూడిలోని టీడీపీ ఆఫీస్పై
ఆయన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ 5 సంవత్సరాల్లో అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంఖ్యలో ఆయన దాష్టికాలు చేశారు, అరాచకాలు చేశారు, పదవిని అడ్డం పెట్టుకొని ఆయన అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా ఆయన మీద ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈవీఎంని ధ్వంసం చేసిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. సో ఆయన అరెస్టుకు అయితే రంగం సిద్ధమైంది, ఇప్పటికే అరెస్ట్ చేశారు అంటూ కూడా ఒక వార్త అయితే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద స్పష్టత అయితే లేదు. మరికొన్ని గంటల్లో ఆ విషయంలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.